మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని ఖండిస్తూ నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు కార్యకర్తలు చేపట్టిన బాబుతో నేను రిలే నిరాహార దీక్షలు శనివారానికి 11వ రోజుకి చేరాయి. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని చంద్రబాబు విడుదల కావాలని ఆకాంక్షిస్తూ నిరసన తెలియజేశారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిప్పులాంటి వ్యక్తి అని, అలాంటి నిప్పుతో జగన్ రెడ్డి చలగాట మారుతున్నాడని హెచ్చరించారు. ఈసారి నెల్లూరులో ఒక రౌడీకి అభివృద్ధి ప్రధాతకి మధ్య జరుగుతున్న పోటీ అన్నారు. అభివృద్ధి ప్రధాత భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు. ప్రజలందరూ చంద్రబాబు సైడ్ వచ్చేశారని, నిన్ను ఇంటికి తరిమికొట్టే సమయం ఆసన్నమైందని జగన్ కి చురకలంటించారు. మా ప్రథమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం. దానికి ఈరోజు 11 రోజులుగా అనేక ప్రార్థనలు, అనేక రిలే నిరాహార దీక్షలు రోజు మీరు చూస్తున్నారు. ఎప్పుడు జనం తగ్గటంలా వాంటలిగా వాళ్లే వస్తున్నారు, వాళ్లే కూర్చుంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు సత్తా నీకు ఇప్పుడు దాకా తెలియలే, ఇప్పుడు తెలిసింది. మొన్నటిదాకా ఏమనుకున్నావు, ఏదో ఒకరోజు రెండు రోజులు చేస్తారు వెళ్ళిపోతారు అనుకున్నావు. ఒకరోజు రెండు రోజులు కాదు, సంవత్సరాలైనా కూడా మా నాయకులు చంద్రబాబు కోసం దీక్షలు అలాగే ఉంటాయి. నువ్వు ఎక్కడో ఆంధ్రాలో ఒక నాయకుడు అనుకున్నావు మా చంద్రబాబు నాయుడిని. ఈరోజు ఆంధ్ర కాదు భారతదేశం అంతా కూడా ఆయన వెలిగించినటువంటి దీపాలు మా ఇంట్లో వెలిగించారు. ఆయన దీపమే మా ఇంట్లో వెలుగుతుంది. ఐటీ రంగం, అదే రకంగా స్కిల్ డెవలప్మెంట్, వీటన్నింటి వల్ల 3 లక్షల 4 లక్షల జీతాలు మేము తీసుకుంటున్నాం, బాగున్నాం అని భారతదేశం, లండన్, యుఎస్, అన్ని దేశాల్లో, ప్రపంచ దేశాల్లో చంద్రబాబు పేరు మారుమోగుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెలుసుకొని ఈరోజు కానీ తెలుసుకున్నావు. నాకు తెలియదు బాబు గారికి ఇన్ని ఈ ప్రపంచంలో ఇంతమంది అభిమానులు ఉన్నారనే సంగతి నాకు ఇప్పుడు తెలిసింది. ఒక పక్క జైల్లో ఉన్నాడు బాధ, ఇంకో పక్క ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది అభిమానులు మా బాబు గారికి ఉన్న ఆనందం. కానీ ఏం చేస్తాం, వీటన్నిటికైనా జైల్లో ఉన్నాడు బాధ ఎక్కువగా ఉంది. పాపం కనీసం దోమలు కొడుతున్నాయి, ఒక ఏసీ మంటే ఇలా ఒక దోమ తర ఇచ్చారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయనకి ఇచ్చే ట్రీట్మెంట్ అదే అని అడుగుతున్నా. కేవలం జగన్మోహన్ రెడ్డి కావాలని చేస్తున్నాడు. ఇప్పటికైనా చెప్తున్నా, కేవలం ఇదంతా మోసపూరితం, ఫేక్ డాక్యుమెంట్. ఎంత ఒక ముఠాలు గారు సృష్టించాడు, ఒక ఈ జఫార్ గారు చేసినటువంటి డాక్యుమెంట్లు ఇవి. వీటి వల్ల ఎన్నో రోజుల దాకా నేను ఒకటే అడుగుతాను జగన్మోహన్ రెడ్డిని, నిప్పును గుప్పిట్లో పెట్టుకుంటే అవి నీ చేతిలో కాలుతాయి, గుర్తు పెట్టుకో. నిప్పును గుప్పిట్లో పెట్టుకోవటం ప్రమాదం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే ఒకటి, ఈరోజు నువ్వు ఒకటే ఈ ప్రజాస్వామ్య దేశాలను కోరుకునేది, నీకు ప్రజలు కావాలా చంద్రబాబు జైల్లో ఉండేది కావాలో తెలుసుకో. ఆ సమయం ఆసన్నమైంది. ప్రజలంతా వన్ సైడ్ వచ్చేసాడు చంద్రబాబు సైడు. చంద్రబాబు నాయుడు ఈరోజు కాకుంటే మరో 4 రోజులుగా రిలీజ్ అవుతాడు. ఎక్కడ బారు అవతల ప్రజలు నీ తోలు పెరగతారని చెప్పి నేను మనం చేస్తున్నా, గుర్తుపెట్టుకో. నిన్ను వదలడం తేలిగ్గా, నీ తోలు పెరగతారు. ఇంతకుముందేదో నీకు 10-15 సీట్లు వచ్చినాయి, ఈసారి నీకు గుండు సున్నా చుడతారు, డిపాజిట్ లేకుండా చేస్తారు. మరి నెల్లూరు సీట్ అయితే 50-60 వేల పైన గెలవబోతా ఉంది. ఒక రౌడీకి అభివృద్ధి ప్రధాతకి మధ్యన పోటీ, ఈ పోటీలో నారాయణ గెలుపు ఖాయం. అది త్వరలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు కడిగిన అనుమతి వల్ల బయటికి రావడం ఖాయం. కానీ నిన్న 2 రోజులుగా చంద్రబాబును తిడుతుంటే మా బాలకృష్ణ దాన్ని తిరుక్కోవడం తప్ప, బాలకృష్ణ పట్టుకొని వీడు అంబటి రాంబాబు గాడు, నారాయణ స్వామి గాడు, వాడు బియ్యం మసూనడి గాడు ఏం మాడతారు, వీళ్ళ బతుకులెంత, నారాయణ స్వామి బతుకెంత, వాడు పెద్దరెడ్డి కాడ పాలేరు, వాడు బస్ స్టాండ్లో పిప్పాడు కొట్టేవాడు. ఈ బియ్యం మసూదనడి బియ్యం డల్లారి, వాడు బియ్యం డల్లారి శివాలయంలో టెంకాయ చెప్పులనే అమ్ముకున్నాడు, నేత డబ్బాలనే అమ్మేశాడు. అటువంటి నీచెప్ప బతుకోడిది వాడు కూడా మా బాలకృష్ణ కొంచెం ఆడాయంటే నీ అంత వాడంత నీచుడు ఈ ప్రపంచంలో లేరని చెప్పి మనం చేస్తున్నాం. రే, నీకు దమ్ముంటే మా బాలకృష్ణ రోడ్లోకి వచ్చి విమర్శించరా, నీ తోలు పెరికి ఎండబెడతామని చెప్పి మనం చేస్తున్నా. ఇంకోటి చూస్తే అంబటి రాంబాబు, వాడు బతుకు నాకు అందరికి తెలిసింది. అరగంట కావాలా గంట కావాలా, నా కొడక నీకు అంత టైం అవసరం రే, ఒరే ప్యాంట్ వేసుకొస్తావా, జిప్ వేసుకొస్తావా, పావుడు వేసుకొస్తావా, ఏదైనా పర్లేదు అంటాడికి, ఏదైనా సర్దుకుంటానంట, ఏదైనా ఇబ్బంది లే, ప్యాంట్ అయితే జిప్పిపుతానంట, లంగా పైకి వస్తానంట. నా కొడక నీకు సీట్ ఇచ్చింది ఎవరు, నీకు మంత్రి ఇచ్చింది ఎవరు,
నువ్వు మళ్ళీ మా బాలకృష్ణని తిట్టడం అది పెట్టుడు మీసాలంటారా రే మా ఒరిజినల్ మీసాలు రా మాయ ఆయన శిష్యులుగా మాయి మా అందరు ఒరిజినల్ మీసాలు గుర్తుపెట్టుకో నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రా ఊర్లకు రా లేకుంటే నువ్వు ఆడి చెప్తాడు మేము వస్తాం కొట్టుకుంటాం రెడీ మా బాలకృష్ణని ఇంకోసారి ఒక మాట అన్నావా నీ చెమడాలు తీస్తాం ఇప్పటికైనా కూడా జగన్మోహన్ వాస్తవం తెలుసుకొని చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం। వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది। అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ। కేవలం నీట్ 2022 లోనే 1500 కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే। నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత। నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ ల కొరకు సంప్రదించండి। క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం। ఫోన్ 1800102334।